హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మైక్రోవేవ్ ఓవెన్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలనేది చూద్దామండి. ముందుగా ఈ ఫిష్ పీసెస్ అన్నిటినీ కళ్ళుప్పు, పెరుగు, పసుపు ఈ మూడింటితో బాగా వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు నీచు వాసన అనేది పోతుంది. ఆ తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో మీరు కారం మీకు కావాల్సినంత వేసుకోవాలి, అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. అలానే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఇవన్నీ వేసి కలుపుకొని బాగా ఈ విధంగా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే మధ్యలో టెస్ట్ చేయొచ్చండి, అన్నీ సరిపోయా లేదా అనేది చేతికి రాసుకొని టెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక 2 గంటల పాటు మీరు ఫ్రిజ్లో అయినా లేదా పక్కనైనా పెట్టండి. తర్వాత ఓవెన్తో పాటు వచ్చిన ఒక పాన్ తీసుకొని, నాన్ స్టిక్ పాన్ తీసుకొని, సో అందులో ఈ విధంగా 2 పీసెస్ని నేను ఇలా పెట్టాను. యాక్చువల్గా ఇది పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని ఒక 2 పీసెస్ ట్రై చేశాను. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలానే ఈ బుక్ మనకి ఒకటి ఇస్తారని ఇన్స్ట్రక్షన్ సంబంధించి, సో అది నేను ఫాలో అయ్యాను. సో కాబట్టి నాకు ప్రాబ్లం అయితే ఏం రాలేదు. సో ఈ విధంగా ముక్కలు పెట్టుకున్న తర్వాత విడివిడిగా వాటిపైన ఆయిల్ అనేది కొంచెం లైట్గా ఈ విధంగా రాసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత మైక్రోవేవ్ స్విచ్ ఆన్ చేసి, మీకు అప్పర్ గ్రిల్ అని ఉంటుందండి అందులో మనకి వాళ్ళు ఇస్తారు, సో దాని మీద ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గ్రిల్ అనే బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేయాలి, మైక్రో అనే బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేయాలి. తర్వాత 10 మినిట్స్ అనేది టైమర్ సెట్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే అండి ఒక కేజీకి వచ్చేసి 16 నిమిషాలు టైం పడుతుంది. సో ఇక్కడ నేను 2 పీసెసే పెట్టాను కాబట్టి 10 మినిట్స్ అనేది నేను సెట్ చేశాను. సెట్ చేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు హాఫ్ టైం అయిన తర్వాత అండి వీటిని స్టాప్ బటన్ ప్రెస్ చేసి బయటికి తీసి, వీటిని టర్న్ చేయాలి. ఈ విధంగా ఈ పీసెస్ని మళ్ళీ తిప్పి పెట్టి ఇప్పుడు మళ్ళీ గ్రిల్ 3 టైమ్స్ ప్రెస్ చేయాలి, మైక్రో 3 టైమ్స్ ప్రెస్ చేయాలి, టైమర్ అనేది 10 నిమిషాలు సెట్ చేయాలి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. సో అంతేనండి, 10 నిమిషాల తర్వాత అది సౌండ్ వస్తుంది. ఇంకా స్టాప్ అని ప్రెస్ చేసేసి మనం వాటిని తీసి సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, చాలా సింపుల్. మనం నార్మల్గా చేసేదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, టైం సేవింగ్ కూడాను. మనం దీంట్లో పెట్టేసి వేరే పని చేసుకోవచ్చు. సో అయిపోయింది, వీటిని నేను సర్వ్ చేస్తున్నాను. మా వారికి, మా పిల్లలకి ఫస్ట్ టైం ఒకసారి టేస్ట్ చేయండి అని ఇచ్చాను. వాళ్ళైతే మంచి ఫీడ్బ్యాక్, రివ్యూ మొత్తం చేశారనమాట, దాని మీద చాలా బాగుందని చెప్పారు. సో అంతేనండి, ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసారు కదా ఓవెన్లో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.